हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल्टी लेटेस्ट वीडियोस कोत्त अपडेट रावडम जरिगिंदी फ्रेंड्स। अपडेट एंटो तेलुसुकुंदाम फ्रेंड्स। ई वीडियो नच्चिते लाइक चेसी अलागे इंतवरकु मन चैनल सब्सक्राइब चेयनि वाळ्ळु उंटे वेंटने सब्सक्राइब चेयंडि फ्रेंड्स। ई वीडियो मीरु ई वीडियोनि चिवरि वरकु चूडंडि, अप्पुडैते मीकु अर्थमवुतुंदि फ्रेंड्स। मोदी सर्कार రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే। దీని పేరు పిఎం కిసాన్ సమాన నిధి యోజన పథకం। ఈ పథకంలో చేరిన రైతులకు ఏడాదికి 6000 రూపాయలు లభిస్తాయి। అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు, మూడు విడతల్లో ఒక్కసారి 2000 చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతుంది। మీరు కూడా ఈ స్కీమ్ లో చేరి ఉంటే ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి। పిఎం కిసాన్ స్కీమ్ రూల్స్ ను కేంద్ర ప్రభుత్వం మార్చింది ఫ్రెండ్స్। కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ లో చాలా తప్పులు దొరికాయి, దీంతో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది। ఇకపై పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందాలని భావిస్తే ఖచ్చితంగా పొలం తన పేరు మీదనే ఉండాలి। వ్యాపారం చూస్తున్నా కూడా పొలం తల్లి దండ్రుల పేరు మీద ఉంటే రాదు। పిఎం స్కీమ్ మారే రావు, మీరు పొలాన్ని తమ పేరుపైకి మార్చుకోవాలి। ఇక పొలం కౌలుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నా పిఎం కిసాన్ డబ్బులు రావు। అంతే కాకుండా ఇంట్లో ఎవరైనా నెలకు 10000కు పైగా పింఛన్ తీసుకుంటున్నా రాజ్యాంగ బంధమైన పదవిలో ఉన్నా కూడా పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందడం వీలు కాదు। కాగా పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీ అప్లికేషన్ ను ఓకే చేయాలి, తర్వాతనే మీకు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి। ఇకపోతే కొత్త రూల్స్ కొత్తగా స్కీమ్ లో చేరే వారికి వర్తిస్తాయి ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థాంక్యూ ఫ్రెండ్స్।